మొత్తము అంటే మొత్తం మొత్తం సెటప్ అంతా. ఏ లైట్, ఎవరు లైట్ మా ఎవరు నువ్వు? రే నువ్వు ఎవరేరా? నువ్వేవని నువ్వు ఎవరువా? లక్ష్మణ్ మాట్లాడు. ఏంటిది, ఎవరా తను? ఏంటి ఇది మిస్టర్ ప్రెగ్నెంట్ ప్రమోషన్? ఇది ఆఫీసా? ఇది ప్రమోషన్కి వచ్చినాం. లే ఎవరు చూసిన నిన్ను? నేను సోహెల్ అన్న కోసం వచ్చిన. సోహెల్ అన్న? సోహెల్ అన్న నేనే. కాదు నేనే భయ్యా, నాకు ఒక లే నాకు ప్రమోషన్. లక్ష్మణ్ సోహెల్ అన్న అంటే ఎట్టుంటాడు? ఏంది అన్న కథ వేరే ఉంటుంది. నువ్వు సోహెల్ అన్నవని ఏంది గ్యారంటీ? నేను చిరంజీవి, నమ్ముతా. సోహెల్ అన్న ఎట్లుంటాడా? మరి ఎట్లుంటాడు? అన్నకు ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. ఏహా నేనేనా బాబు, నేను సోహెల్. ఇగో నా సినిమా, ఇగో ఇది మిస్టర్ ప్రెగ్నెంట్ ప్రమోషన్కి వచ్చిన. నువ్వు ఇక్కడ నుంచి మొత్తం పెంట పెంట చేయకు లేదా? అమ్మక్క అరే అవన్నీ ఎట్లున్నాడు ఏంది అని అంటే ప్రమోషన్ లో ఇట్లా అయిపోయినా. నేను ఏమంటావు, ముఖం అంతా నిద్ర లేక అట్లా అయిపోయింది సోహెల్ ని. నమ్మాలి. నీ బెంచ్ మార్క్ డైలాగ్ చెప్పు చూద్దాం. నా తప్పు లేనప్పుడు పాయింట్అవుట్ చేస్తే కథ వేరుంటది. వర్కౌట్ కాలే. మటన్ మటన్ చికెన్ మటన్ లవ్ యూ అన్న. 50 marks పట్టా నీకు. ఇంకొకటి మిస్ 50 marks చేయడానికి పోయినా సారా, నేను స్టూడెంటా. మార్క్స్ స్టూడెంట్ నుంచి అన్నాడు. ప్రమోషన్ టైం అవుతుంది. ఇంకొకటి 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 ఉంటుంది అన్నది. సోహెల్ అన్న అంటే, సోహెల్ అన్న అంటే కథ వేరే ఉంటుంది. నరం ఇట్లా జుమ్మని వెళ్తుంది. చూపెట్టు నరం. నరం చూపెట్టుడు. ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఏది అబ్బా ఇప్పుడు నరం వస్తే కానీ రాదా? ఇవ్వ నరం వచ్చింది, ఓకేనా? ఇప్పుడు మాట్లాడుతుంటే వస్తుంది, ఓకేనా? ఇంకా ఇంకా ఇంకెంత మాట్లాడాలి, నాకు అర్థం కాదు. ఇవ్వ మాట్లాడనా. సారీ అన్న, సోహెల్ అన్న సారీ. సరే పో అన్న, పో. తెలిసింది కదా, పోయి అన్న. రెండు మాట్లాడే చెప్పు చెప్పు. కాదన్నా, ఏందన్నా ఈ కాన్సెప్ట్ ఏంది? ఇదా ఇది ఒక తల్లి గొప్పతనం గురించి, అంటే ఆడవాళ్ళకి దగ్గర ఉన్న సినిమా ఇది. అన్న ఆడవాళ్ళకి దగ్గర ఉన్న అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ల దగ్గర ఉంటూ, ఫేస్బుక్ల దగ్గర ఉంటూ, బిగ్ బాస్లో ఆడవాళ్ళకి దగ్గర ఉండి, ఇప్పుడు సినిమాలలో కూడా ఆడవాళ్ళకి దగ్గర ఉంటావు అన్న. అరే సినిమాల ఆడవాళ్ళకి దగ్గర కాదా బాబు? ఇది మిస్టర్ ప్రెగ్నెంట్ అంటే ఒక ఆడవాళ్ళ కష్టాలు. అంటే 9 ఏళ్ళు వాళ్ళు కన్ని మోసి మనల్ని భరించి ఒక బిడ్డకి జన్మనివ్వడం, అది కూడా వాళ్ళ చావుకి తెగించి ఒక బిడ్డకి జన్మనిస్తారు. దాని మీద ఈ కాన్సెప్ట్. చిన్న విషయం కాదు ఇది, మనం వినుడే తప్ప ఎప్పుడు చూడలేదు. సో మొగోలు తీసుకున్నప్పుడు ఎట్లుంటుంది అనేది నేను థియేటర్ వెళ్ళినప్పుడు మీరు అది ఫీల్ అవ్వడానికి సినిమా తీసినాం. ఒక తల్లి గొప్పతనాన్ని చూపించిన నేను సినిమా ద్వారా. అది రక్తపాతాలు లేకపోతే ఏదో మొత్తం లిప్ లాక్లు అవి ఇవి అలాంటి సినిమాలు నేను చేస్తలేను. నేను ఈడ తల్లి గొప్పతనం అంటే నాకు బాధైతుందన్న. నేను బాధ్యతనే. ఏమైందా తల్లి అనేసరికి నాకు దుఃఖం వస్తుందన్న. నా భార్య పుట్టి నొప్పులు ఉన్నప్పుడు నొప్పులు భరించలేక చచ్చిపోయిందన్న. అయ్యో అప్పుడు నేను కాపాడుకోలేకపోయినా. ఇప్పుడు ఆమె నా దగ్గర లేదు. సరే ఏడవగా ఏడవగా ఏడవగా. అయ్యో ఇప్పుడు ఏమైందని ఇప్పుడు? అరే మంచి సినిమా అన్న. ఇంత ఆడల మీద కష్టాల మీద వస్తే నాలక్క ఈ అటవైన తీరులు తాగుపోతాను. అవి పోయి మంచిగా ఉంటాడన్న మనిషి. తాగుడు ఎందుకు? ఎందుకు చూసుకోలే? భార్యను మంచిగా చూసుకోలేదు ఆ 9 ఏళ్ళు? ఆ టైంలో నేను ఆమె బాధ అర్థం కాలేదు, ఆమెను ఖాతరు చేయలేదని ఇచ్చిన వీడికనే పట్టించుకున్నా. సరే సరే నువ్వు ఏడవక ఏడవక ఏడవక. ఇప్పుడు ఏడవు నువ్వు. నువ్వు తాగుడు మానే ఫస్ట్. నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చినావు? నువ్వు నేను పోస్టర్లు చూసిన. పోస్టర్లు చూసి వచ్చినావా? మంచిగా ఉంటుంది మిస్టర్ ప్రెగ్నెంట్ అంటే. సరే ఇప్పుడు ఇవో నువ్వు ఏడవకు. నువ్వు నువ్వు ఇవో తాగుడు మానేసావు ఫస్ట్. ఓకేనా? ఇంకో పెళ్ళి చేసుకున్నావా? లేదా. సరే పిల్లలు ఉన్నారా? ఇద్దరు పిల్లలు ఉన్నారా? ఇద్దరు పిల్లలు ఉన్నారు. సరే ఓకే. నువ్వు ఏడవకు. నువ్వు చక్కగా ఇంటికి పో. ఇంటికి వెళ్ళి పిల్లల్ని బాగా చూసుకో. ఓకేనా? సరే అమ్మతో తాగుడు బంద్ చేస్తాను. తాగుడు బంద్ చేస్తాను. అరే అరే బంద్ చేయ బంద్ చేయ. నువ్వు తాగుడు బంద్ చేయ. లక్ష్మణ్ అన్న సినిమాకు పోతానా? నేను సినిమాకు పోతానా? చూస్తా నేను.
ఇట్లాంటి కాన్సెప్ట్ల మీద రావాలన్నా ఏమో ఎంతసేపు పొడుచుకున్నాడు సప్పుకున్నాడు. ఏ నాకేం ఎక్కింది అనే మంచిగానే ఉన్నాను పట్టుకుంటా. చెప్పు చెప్పు చెప్పు. ఇప్పుడు వాణి చంపుడు వీణి చంపుడు వాణింటి మీద పాము వీణింటి వద్దన్నా ఇటువంటి కాన్సెప్ట్ కొత్తగా రావాలన్నా. కొత్తగా ఇట్లా నా లెక్క తాగేటోడు అడ్డగోలుగా పడేటోడికి జర బాబాడు మంచిగా ఉండనే అవకాశం ఉంటుంది. నేను సినిమా గిన్నోడి కాన్సెప్ట్ మళ్ళా మళ్ళా రావు. అది ఎంత గొప్ప ఇట్లా ఇట్లా సినిమాలు రావాలి. నేను పోతాను ఎన్నో తారీఖు అన్న సినిమా ఆగస్టు 18 టికెట్ కొని ఇస్తా పిల్లల్ని తీసుకొని రా. 18 నేను థియేటర్ కాడికి పోతాను. మీరు కూడా రండి గిసోటి సినిమాలకు ఇవ్వాలి మనం సపోర్ట్ అన్న అమ్మతో చెప్తాను. నేను మళ్ళీ మన రానన్న తాగే తాగే కూడా తాగే పోతాను. సరే పో.